మన ఆదిపురుష్ 3D టీజర్ చూసారా? చూసాను బ్రో. ఫస్ట్ నిన్న మొన్న మామూలు టీజర్కి 3D టీజర్కి మధ్య ఏమనిపించింది మీకు? అంటే నిన్న మా మన ఇండిగా టీజర్ వచ్చేసి అది చాలా ఆర్టిఫిషియల్గా ఏదో క్రియేట్ చేయాలన్నట్టు. ఏ టీజర్? ఆదిపురుష్. అదే మరి ఫస్ట్ టీజర్ రిలీజ్ చేశారు కదా, దాని గురించి చెప్తాను. అది చాలా చూడడానికి బాగున్నట్టు అనిపించలేదు, కానీ 3D టీజర్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఈ టీజర్ చూసిన తర్వాత ఆ టీజర్ చూసి ట్రోల్ చేసిన వాళ్ళంతా ముఖం వేలేసుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది. టీజర్ అయితే చాలా బాగుంది, ఓవరాల్ గ్రాఫిక్స్ అంతా చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ మెయిన్లీ హనుమంత్ క్యారెక్టర్ ఏంటి మన నేచురల్గా లేదు అని అంటున్నారు. అవును భయ్య, అది ఫస్ట్ టీజర్లో అయితే లేదు, ఈ టీజర్లో కరెక్ట్ చేసి చాలా బెటర్గా చూపించారు. సో ఖచ్చితంగా అయితే సినిమా రాముడిగా సెట్ అయ్యారంటారా మీ ఒపీనియన్ ప్రకారం? సెట్ అయ్యారు. అంటే ఆల్రెడీ ట్రోల్స్ మీద ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ మీద ట్రోల్స్ జరగలేదు అన్న, ఇప్పటి వరకు అయితే ప్రభాస్ మీద ట్రోల్స్ ఏం జరగలేదు. అది డైరెక్టర్ తప్పు చేసింది, డైరెక్టరు సరైన అవగాహన లేకుండా. డైరెక్టర్ ఏ స్టోరీ చెప్తే మీ లెక్క ప్రకారం డైరెక్టర్ ఏ స్టోరీ చెప్తే ఆ స్టోరీ హీరో చేసేస్తాడు అంటారా? అంటే డైరెక్టర్ తప్పు సినిమా పరంగా హీరో స్టోరీ ప్రభాస్ గారికి తెలియకుండానే చేపించారా? ఇప్పుడు గ్రాఫిక్స్ ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ప్రభాస్ తెలియాల్సిన అవసరం లేదు. ఆన్ ఫీల్డ్లో ఎట్లా షూటింగ్ ఏది జరుగుతుందో అది వరకే తెలుస్తుంటుంది. ఆ తర్వాత టీజర్ రిలీజ్ చేసినప్పుడు కూడా మేబీ చూపించడం చూపి పోయి ఉండొచ్చు, జనాలు ఆదరిస్తారని అనుకుని ఉండొచ్చు. మీరేమైనా ప్రభాస్ ఫ్యాన్? నేను కాదు, నేను ప్రభాస్ ఫ్యాన్ ఏం కాదు. ఆ టీజర్కి ఇప్పుడు 3D రిలీజ్ చేసిన టీజర్కి డిఫరెంట్ ఏంటి? మొన్న జరిగిన తప్పులు ఏవైతే ఉన్నో వాటిని కరెక్ట్ చేసి ఇప్పుడు బెటర్గా జనాలకు ఏదైతే నచ్చుకుందో దేని మీద ట్రోల్ చేస్తారో దాన్ని కరెక్షన్ చేసి ఇప్పుడు ఈ టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఓవరాల్గా అయితే టీజర్ డైరెక్ట్ తన తప్పు టీజర్ బాగుందంట. ఫస్ట్ టీజర్ కంటే ఈ టీజర్ బాగుందంట, 3D టీజర్. అవును, అది గురించి టీజర్ టీజర్ అయితే మీకు బాగా నచ్చింది. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏంటండి, ఈ 3D టీజర్ కూడా ట్రోల్ చేసిన వాళ్ళకి ట్రోలర్స్కి ఏం చెప్తారు? ఇంకా ట్రోల్స్ అయితే మొదలవ్వలేదు, ట్రోలర్స్కి ఒకటే చెప్తున్నా, ఫస్ట్ టీజర్ కంటే ఈ టీజర్ చాలా బెటర్గా ఉంటుంది. ట్రోల్ చేయకండి, చూడండి, ఫస్ట్ నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే చూడకుండా మానేయండి. కానీ ట్రోల్స్ చేస్తూ అనవసరంగా ఒక 500 కోట్లు బడ్జెట్ పెట్టి తీసిన సినిమాని ట్రోల్స్ చేస్తూ పోతే దాని వెనకాల చాలామంది కష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కష్టం వృధా అవుతుంది. మరి ట్రోలర్స్ టీజర్ చూడకపోతే ట్రోల్ చేయాలి? టీజర్ చూసే ట్రోల్ చేస్తారు కదా భయ్యా, చూడాలి మరి, చూడద్దాం. చూసిన తర్వాత మళ్ళీ ట్రోల్ చేస్తారు కదా, చూడడం కోసం మళ్ళీ ట్రోల్ చేయాల్సి వస్తుంది కదా, అందుకే చూడద్దాం. అంటే బొక్కలు ఎదగాలంటే 10 సార్లు చూడాలి కదా? అంటే చూడొద్దు అండి, మీరు చూడదాం బొక్కలు ఎదగలేదు కదా. అందుకే అంటే మా ఊరు అంటే ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బొక్కల కోసం చూస్తారా? అంతే మరి, అలాగే ఎక్కడ బొక్కలు ఎదుగుతాయో ఎక్కడ దొరుకుతాయా అని చూస్తారు అంతే. చూడండి భయ్య, ట్రోలర్స్ ఈ అబ్బాయిని బాగా ట్రోల్ చేయండి, ఎందుకంటే ట్రోలర్స్ గట్టి తీసుకున్నాడు. థ్యాంక్ యూ.